పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శుభకరుడు అంటే శుభకరుడు సర్వమంగళకరుడు అయినటువంటి గురుడు యొక్క వక్ర నడక గురించి తెలుసుకుందాం. ఈ 30/3/2020 అంటే మార్చి 30వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు గురుడు ధనుర్రాశిని వదిలిపెట్టి మకరంలో సంచరిస్తాడు. ఈ మకరంలో సంచరించేటటువంటి సమయంలో మకరంలో ఒక 3 నెలలు మాత్రమే సంచరిస్తాడు. అందులో ఒక 3 డిగ్రీలు దాదాపు ముందుకు వెళ్ళి మరలా వెనక్కి వస్తాడు. ఇక్కడ మార్చి 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఋతుమార్గంలో పయనిస్తాడు. మే 15వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు గురుడు యొక్క వక్ర నడక ప్రారంభమవుతుంది. గురుడు కూడా ఈ మకర రాశిలో సంచరించేటటువంటి సమయంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటాడు. ఉత్తరాషాఢ నక్షత్రము నక్షత్రాధిపతి రవి నీచస్థానంలో ఉంటాడు. అయితే సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. సింహరాశి, సింహరాశికి అధిపతి కూడా రవి. రవి గురుడు పరస్పరము మిత్రగ్రహాలు. ఇంకా గురుడు కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము రవి యొక్క నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సింహరాశి వారికి ఎటువంటివి ఇస్తాడో, ఎటువంటివి తీసుకుంటాడో తెలుసుకుందాం. ఇక ఈ మార్చి 30వ తేదీ నుంచి కనుక తీసుకున్నట్లయితే మార్చి 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఈ సింహరాశి వారికి అనేకమైనటువంటి విషయాలలో చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి ఆలంబన కలుగుతుంది. మీరు చేసేటటువంటి పనులకు తగినటువంటి విధంగా ప్రోత్బలం అనేటటువంటిది లభిస్తుంది. ఏదైనా ఒక ప్రధానమైనటువంటి కార్యం ప్రారంభించినప్పుడు దానికి నీకు నేను సపోర్ట్ ఉన్నాను, నీకు నేను అండగా నిలుస్తాను అని నిలిచేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇంకా ఈ మార్చి 30వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు, ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఎంతసేపటికి మీరు అంటే మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి కానీ లేదా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రయత్నించేటటువంటి అనేక మంది పైన ఈ సింహరాశి వాళ్ళు ఆ సమయంలో పైచేయి కూడా సాధిస్తారు. అంటే మే 14వ తేదీ వరకు అనేకమైనటువంటి విషయాల్లో పైచేయి సాధిస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని పనులు కూడా సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కనుక తీసుకుంటే కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి ఇది కనిపిస్తూ ఉంటాయి. మానసికంగా మాత్రము ఏదో తెలియనటువంటి బాధ కొంచెం వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక ప్రధాన విషయాన్ని కనుక తీసుకుంటే ఈ మే 15వ తేదీ నుంచి నా తర్వాత జూన్ 29వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ నెల 15 రోజుల కాలాన్ని కనుక తీసుకున్నట్లయితే గురుడు నీచంలో ఉండి మరియు వక్రంలో పయనిస్తూ ఉంటాడు. వక్రంలో పయనించేటటువంటి సమయంలో ఈ సింహరాశి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యల యొక్క తీవ్రత అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దాంతోపాటు అకాల భోజనం అంటే విపరీతమైనటువంటి పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. అకాల భోజనం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఇంకా నిష్కారణమైనటువంటి విరోధాలు కూడా ఆ సమయంలో పెరుగుతూ ఉంటాయి. ఎవరితో విరోధాలంటే జ్ఞాతులతోటి. జ్ఞాతులు అంటే మనకి వీళ్ళు ఉంటారు కదండి, అంటే మన ఇంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు, సోదరులు, అటువంటి వారితోటి మనకి బాగా వాళ్ళతో మనకి కొంచెం ఈ నిష్కారణమైనటువంటి వైరం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇంకా లాభం కోసం చాలా బాగా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టంలో కొంచెం ప్రతికూలత అనేటటువంటిది సింహరాశి వారికి మే 14వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే అప్పటి వరకు ఎంతో గుంభరంగా పేరు ప్రఖ్యాతుల కోసం పరితపించి మీరు అంటే మంచి పేరు చెడిపోకుండా ఉండడం కోసం మీరు చేసినటువంటి పనుల వలన బాగా కీర్తిని గడిస్తారు. ఆ కీర్తిని కాపాడుకోవలసినటువంటి సమయం కూడా ఆ సమయంలో కొంచెం కష్టంగా మారుతూ ఉంటుంది. అంటే నిష్కారణమైనటువంటి అపనందల యొక్క ప్రవాహం కూడా సంభవిస్తూ ఉంటుంది. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మే 14వ తేదీ నుంచి మే 15వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ మధ్యలో వీరికి
మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కానీ, కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ కొద్దిగా ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఇంకొక ప్రధానమైన విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటటువంటి చాలా అవసరం, లేకపోతే ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఈ ఆరవ స్థానంలోనే మీ సింహరాశికి, సింహరాశికి అధిపతి అయినటువంటి రవికి రెండు మిత్రగ్రహాలు ఆరవ స్థానంలోనే సంచరిస్తూ ఉంటాయి. గురుడు మరియు కుజుడు కూడా ఆరవ స్థానంలో ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో మే 4వ తేదీ వరకు కూడా వీరికి, అంటే మార్చి 30వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు కూడా భూ సంబంధమైనటువంటి వ్యాపారంలో కానీ, కోర్టు సంబంధమైనటువంటి లావాదేవీల్లో కానీ, వ్యవహారాల్లో కానీ చక్కటి పురోగతి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏవైతే గతంలో కోర్టు కేసులు లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఊరిక అలా చిక్కుముడి విడిపోయినట్టుగా సులభంగా విడిపోతూ ఉంటాయి. మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ గురుడి యొక్క వక్ర నడక కారణం చేత సింహరాశి వారు దాదాపుగా లాభాన్ని పొందుతారు. కొద్దిగా ఆరోగ్యం విషయంలో కనుక శ్రద్ధ తీసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఈ గురుడు ఈ సింహరాశి వారికి అందిస్తాడు. ఇవి గురుడు యొక్క వక్ర నడక వల్ల సింహరాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. Yeah.